పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి జీవనాడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పుడు ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందా అని అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. రాజకీయంగా ఇప్పుడు ఏపీలో దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీపీఏ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సాగుతున్న ప్రాంతంలో పర్యటన చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా మీడియాకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు R&R పునరావాస కాలనీల నిర్మాణం సంతృప్తికరంగా లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. కేవలం 20% పనులు మాత్రమే జరిగాయని ఆయన వెల్లడించారు. R&R ప్యాకేజీ అమలు, పునరావాస కాలనీల నిర్మాణం పూర్తయితేనే కాఫర్ డ్యామ్ని పని చేపట్టగలమని ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత మాత్రమే ECRF డ్యామ్ పట్టగలమని ఆయన పేర్కొన్నారు. ఇవన్నీ జరగాలంటే 24 గంటలు పనులు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. ప్రాజెక్టు పూర్తి చేయడానికి చాలా తక్కువ సమయం ఉంది అని అన్నారు. ఏపీ ప్రభుత్వం, రాష్ట్ర జలవనరుల శాఖ ఈ అంశాలపై దృష్టి పెట్టాలి అని ఆయన కోరారు. R&R ప్యాకేజీ భూసేకరణ నిర్దిష్ట సమయంలోగా పూర్తి కావాలి అని సూచించారు. అలా పూర్తి చేయకపోతే కాఫర్ డ్యామ్ని మూసివేయడానికి అంగీకరించని స్పష్టం చేశారు. భూమి ఇవ్వడానికి అవసరమైన భూసేకరణ, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ నిర్దిష్ట సమయంలోగా పూర్తి చేయాలని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తయితేనే నిర్వాసితులను తరలించగలమన్నారు.